రాష్ట్రంలో పోలీస్ యంత్రంగం ప్రజల కోసం పనిచేస్తుందా జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుందా అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమా మహేశ్వర్ నాయుడు ప్రశ్నించారు రాష్ట్రంలో పలు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ గుండాలు దాడి చేయడంతో కళ్యాణదుర్గం టీ సర్కిల్లో ఉమా మహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులకు తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది ధర్నా చేస్తున్న వారిని లాగి పడేయడానికి పోలీసులు ప్రయత్నించారు ఈ సందర్భంగా ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించారు ఇటీవల చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడినా అప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే తిరిగి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యేవి కావన్నారు ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర తాము నిర్వహించ ఉమా మహేశ్వర నాయుడు హెచ్చరించారు పోలీస్ యంత్రాంగం గాని రాజ్యాంగ వ్యవస్థలన్నీ గాని ప్రజల క్షేమం కోసం పని చేయాలి కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి కన్సన్నల్లో రాష్ట్ర డీజీపీ గారు పని చేస్తున్నారు లేకపోతే చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు నువ్వు కూడా వచ్చావు వెళ్తావు ఆ తర్వాత ఇదే రాజ్యాంగం ప్రకారం వడ్డీతో సహా తెలుగుదేశం పార్టీ మీకు చెల్లించే కార్యక్రమం దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతిపక్షంగా మా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేసే దిశగా మేము ముందుకెళ్ళి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆఖరి దాడి కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కనువిప్పు కావాలి ఈ విధంగా చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ దాడులు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు కూడా బాధితులైతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను।